శుభోదయం పిల్లలు బాగున్నారా అందరూ ఇంట్లోనే క్షేమంగా ఉన్నారు కదా ఇంట్లో ఎందుకు ఉంటున్నారు మనం ఇప్పుడు కరోనా వైరస్ అనేది రావడం వల్ల అందరం ఇంట్లోనే పనులు మానుకొని స్కూల్ బంద్ చేసి అందరం ఇంట్లోనే ఉంటున్నాం అవునా మరి కరోనా వైరస్ అనేది ఇంట్లో ఉంటే రాలా మేడం అనే డౌట్ కూడా మీకు రావచ్చు ఇంట్లో ఉండ కూడా రావచ్చు ఎందుకు మన పేరెంట్స్ బయటికి వెళ్ళడం ద్వారా వాళ్ళ ద్వారా కూడా మనకు రావచ్చు సో అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మీ చేతులు అనేది కడుక్కోవడం చేయాలి తప్పనిసరి శుభ్రంగా చేతులు కడుక్కోవాలి ఓకేనా ఎక్కడికైనా మీరు బయటకు వెళ్ళాల్సి వస్తే కంపల్సరీ ఏం చేయాలి మాస్క్ అనేది ధరించాలి మీరు అత్యవసరమైతే తప్ప మిగతా సమయాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్ళనే కూడదు అసలు మీకు అవసరమే లేదు బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీకు ఏదైనా అవసరమైతే మీ పేరెంట్స్ మీ అక్క వాళ్ళు గాని అన్నయ్య వాళ్ళు గాని తీసుకొచ్చి ఇస్తారు అవునా సో మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదు కాబట్టి కంపల్సరీ మీరు ఏం చేయాలి ఇంట్లోనే ఉండాలి క్షేమంగా ఉండండి కరోనాని తరిమికొడదాం ఆ విధంగా అయితే మన దగ్గరికి కరోనా అనేది రాకుండా ఉంటుంది ఓకేనా మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇంట్లోనే ఉంటున్నాం 3-4 మంత్స్ నుండి అందరం ఇంట్లోనే ఉంటున్నాం మరి మేడం నాకు ఎట్లా మేము చదువుకునే కూడా చాలా పండి మర్చిపోతున్నాం కావచ్చు అనేసి ఏం చేస్తున్నాం ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది మనము స్టార్ట్ చేయడం జరిగింది అవునా మరి ఈ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం కాకపోతే ఏమైంది మీకు బుక్స్ అనేది కంపల్సరీ ఉండాలి అవునా కంపల్సరీ బుక్స్ ఉంటేనే మీకు ఏం చెప్తున్నానని మీరు ఆ బుక్ తీయడం వల్ల ఆ బుక్లో చూడడం వల్ల మీకు అర్థమైతుంది బుక్స్ అనేది లేకపోతే మీరు ఎక్కడ చూస్తారో ఎక్కడ చూస్తారో చెప్పండి చూడడానికి ఇక్కడ నన్ను బుక్స్ అనేది అవైలబుల్ ఉంటే నేను ఏ పేజీ నెంబర్ ఏ లెసన్ నెంబర్ అని చెప్తానో ఆ పేజీ నెంబర్ ఓపెన్ చేసి నేను ఎదురుగా లేకపోయినా కానీ ఓపెన్ చేయండి చూడండి నాని అంటే లైన్ పెట్టి ఫింగర్ పెట్టి మీరు చూస్తారు అవునా సో ఏం చేయాలి వాళ్ళు ఒక్కరోజు మాత్రం నేను బోర్డు పైన పోయం రాశాను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మనది ఎంటర్ అయ్యేలోపు అంటే నెక్స్ట్ క్లాస్ నేను కంటిన్యూ చేసేలోపు మీరు అందరూ కూడా ఏం చేయాలి కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి టెక్స్ట్ బుక్స్ కోసం ఏం చేయాలి మీరు మన సార్ కానీ టీచర్ కానీ ఫోన్ చేసి టెక్స్ట్ బుక్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం నేర్చుకోబోయే లెసన్ నేమ్ ఏంటిది అంటే ఆంధ్రమాత ఆంధ్రమాత అంటే ఏంటిది మన తెలంగాణకు మొత్తం తల్లి అయినటువంటి తెలుగు తల్లి గురించి మనం నేర్చుకుంటున్నాం అవునా తెలుగు తల్లికి సంబంధించిన పోయెం ఏంటిది మా తెలుగు తల్లికి మల్లెపూ తండ మాగన్న తల్లికి మంగళ హారతులు అని ఈ పోయెని మనం యూకేజీ ఫస్ట్ క్లాస్ లోనే నేర్చుకున్నాం ఈ పోయెని రాసిన వ్యక్తి ఎవరు శంకరంబాడే సుందరాచారి ఎవరున్నానే శంకరంబాడే సుందరాచారి మరొకసారి అనండి మా తెలుగు తల్లికి పోయెని రాసింది ఎవరు అనాలి ఎవరు మా తెలుగు తల్లికి పోయెం రాసింది ఎవరు శంకరంబాడే సుందరాచారి ఇప్పుడు ఆంధ్రమాత మాత అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత అంటే మీనింగ్ ఏంటిది ఈ మాత అనే దానికి మీనింగ్ అంటే ఏంటిది అర్థం తెలుగులో ఏమంటారు అర్థం మాత అంటే మీనింగ్ ఏంటిది అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ అని ఇంగ్లీష్ లో అంటారు తెలుగులో ఏమంటారు అర్థాలు అంటారు అనా అర్థాలు అంటారు మరి మాత అంటే ఏంటిది అమ్మ లేదా తల్లి అనంటే అమ్మ ఇంకొక అర్థం ఏంటి తల్లి మాత అంటే అమ్మ అనొచ్చు అమ్మ అన్నమ్మ అంటే మాత అన్న అమ్మ లేదా తల్లి కూడా అని అనొచ్చు మాతకు రెండు మీనింగ్స్ ఉన్నాయి రెండు అర్థాలు ఉన్నాయి ఏంటి మాత అంటే అమ్మ అనొచ్చు ఇంకోటి తల్లి అని కూడా
బంధువులు కానీ ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు కానీ చుట్టుపక్కల ఎవరైనా కానీ నైబర్స్ ఎవరైనా వస్తే ఏం చేసేవాళ్ళం వాళ్ళు రాగానే షేక్ హ్యాండ్స్ అనేది ఇచ్చి లోపలికి రమ్మని అనేవాళ్ళు కానీ మరి ఇప్పుడేమైంది ఏమొచ్చింది మనందరం ఎందుకు ఇంట్లో ఉన్నాం కరోనా వైరస్ అనేది వచ్చింది కదా ఈ కరోనా వైరస్ అనేది రావడం వల్ల అందరం ఇంట్లోనే ఉన్నాం కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి మనం జాగ్రత్తగా ఇంతకు ముందులాగా ఎవరైనా ఇంటికి వస్తే షేక్ హ్యాండ్స్ అనేది ఇవ్వకుండా ఏం చేయాలి నమస్కారం అని తెలియజేయాలి జై జైలో ఉండే మీనికి అయితే నమస్కారం అని కూడా వస్తుంది చెప్పండి జై జైలో అంటే అర్థం ఏంటిది నమస్కారాలు జై జైలో ఉండే మీనికి ఏంటిది నానే నమస్కారాలు జై జైలో ఉండే మీనికి ఏంటిది నమస్కారాలు లేదా వందనం అని కూడా అంటారు అర్థమైందా ఆంధ్ర మాత మాత అంటే తల్లి లేదా ఓ అమ్మ నీకు అంటే నీకు మీమందరం మీ పిల్లలందరం కలిసి నీకు జై జైలు అంటే నమస్కారాలు మీమందరం అమ్మాయిలు అబ్బాయిలనే తేడా లేకుండా మీమందరం కలిసి నీకు నమస్కారాలు తెలియజేస్తున్నాం అన్నట్టు దీని అంట ఓకేనా ఆంధ్ర మాత నీకు జై జైలు అవని అంటే మీనింగ్ ఏంటిది చెప్పాలి అవని అంటే మీనింగ్ ఏంటిది తల్లి అవని అంటే సారీ భూమి భూమి తల్లి అన్నట్టు అవని అంటే ఏంటిది భూమి తల్లి నీకు జై జైలు అంటే కూడా సేమ్ మళ్ళీ నమస్కారాలు జై జైలు అంటే ఆస్ట్రిజిగా రాసిన కదా నన్ను జై జైలు అంటే ఏంటిది నమస్కారాలు ఆంధ్ర మాత నీకు జై జైలు అవని తల్లి నీకు జై జైలు మరొకసారి అనండి ఆంధ్ర మాత నీకు జై జైలు అవని అవని అంటే మీనింగ్ ఏమంటున్నా భూమి తల్లి తల్లి అంటే మీనింగ్ ఏమంటున్నా మాత లేదా అమ్మ అవని తల్లి నీకు జై జైలు జై జైలు అంటే సేమ్ ఆస్టిస్ మీనింగ్ ఏదే సేమ్ అలా అదే మీనింగ్ ఏంటి జై జైలు అంటే నమస్కారాలు నెక్స్ట్ రుద్రమ్మ పాలనలో యుద్ధాలు చేశావు రుద్రమ్మ పాలనలో యుద్ధాలు చేశావు రాయలలేని నాడు రతనాలా తూగావు మరొకసారి రుద్రమ్మ పాలనలో యుద్ధాలు చేశావు రాయలలేని నాడు రతనాలా తూగావు మరొకసారి రుద్రమ్మ పాలనలో యుద్ధాలు చేశావు రాయల లేలిన నాడు రతనాల తూగావు అర్థమైందా అనుకుంటున్న అందరికీ కామో కూర్చోకుండా బుక్ ఉంటే బుక్ ఓపెన్ చేసి లేదా ఇందులో ఉన్న ఫోన్ లో కానీ చూసుకుంటా నేను అంటుంటే మీరు కూడా ఆటోమేటిక్ గా ప్రొనౌన్సియేషన్ అంటే అనడం అనేది చేయాలి సో ఆ విధంగా మీకు రీడింగ్ అనేది వస్తుంది ఓకేనా రుద్రమ్మ పాలనలో యుద్ధాలు చేశావు రాయల లేనిట నాడు రతనాల తూగావు ఏం చేసిందట ఈ తెలుగు మాత ఈ ఆంధ్ర మాత ఈ మా అమ్మ మన తెలుగు తల్లి ఏం చేసిందట రుద్రమ్మ పాలనలో రుద్రమ్మ పరిపాలించిన కాలంలో కూడా యుద్ధాలు అనేక యుద్ధాలు రుద్రమ్మ అనే తమ తెలుసు కదా మనకు ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ చేసింది కదా ఏంటి ఎందుకోసం చేసిండ్రు అంటే మన దేశాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధాలు చేసి సో అందులో కూడా మన తెలుగు తల్లి అనేది పార్టిసిపేట్ అంటే పాల్గొని యుద్ధాలు కూడా చేసావు నువ్వు ఇంకా రాయల లేలిన నాడు ఏలిన నాడు అంటే పాలించినప్పుడు అన్నట్టు ఏలిన నాడు అంటే మీనింగ్ ఏంటిది పాలించినప్పుడు చెప్పంటే ఏలిన నాడు ఏంటిది ఏలిన
బంగారంగా మార్చే విద్య. ఇనుమని బంగారంగా మార్చే విద్య అంటే ఇట్లాంటి విద్యలలో కూడా మీరు పార్టిసిపేట్ చేసింది. మీరు అంటే ఎవరు? తెలుగు తల్లి పార్టిసిపేట్ చేసింది, పాల్గొన్నది అన్నట్టు. అర్థమైందా? మురిషావు అంటే సంతోషించావు, అందులో కూడా పార్టిసిపేట్ చేసి నువ్వు సంతోషించావు అని మనం తెలుగు తల్లి గురించి పొగుడుతున్నాం. మురిషావు అంటే ఏంటి? సంతోషించుట. మనకు సరిపోయి చూడండి, రుద్రమ్మ పాలనలో యుద్ధాలు చేశావు, రాయల లేలిన నాడు. ఏలిన నాడు అంటే విని పాలించినప్పుడు లేదా పరిపాలించినప్పుడు అన్నట్టు. రాయల లేలిన నాడు రతనాల తూగావు అంటే రతనాలతోటి నువ్వు బంగారంతోటి తూలి తూగిపోయావు. బాలచంద్రుని ఖడ్గధారలో మెలిసి, ఖడ్గం అంటే ఏంటిదే? యుద్ధం. మనం గోపాల సింహ ఇచ్చినప్పుడు అందులో యుద్ధాలు చేస్తారు చూడండి మట్టితోటి. అట్లాంటి సుందర చూస్తాను. ఖడ్గధారలో మెలిసి నాగార్జునుని రససిద్ధి. రససిద్ధి అంటే ఏంటిదే? ఇనుమను బంగారంగా మార్చే విద్య. అటువంటి వాటిలో ఉన్న పాల్గొని మురిషావు అంటే సంతోషించావు అన్నట్టు. మురిషావు అంటే మీనింగ్ ఏంటిది? సంతోషించుట. మరొకసారి చెప్పండి, మురిషావు అంటే మీనింగ్ ఏంటిది? సంతోషించుట. లేదా మురియు అని కూడా అనొచ్చు. మురియు అంటే సంతోషించుట. మరొకసారి చెప్పండి, రుద్రమ్మ పాలనలో యుద్ధాలు చేశావు, రాయల లేని నాడు రతనాల తూగావు, బాలచంద్రుని ఖడ్గధారలో మెలిసి నాగార్జునిని రథసిద్ధిలో మురిశావు. మరి ఆంధ్రమాత నీకు జే జేడు, అవని తల్లి నీకు జే జేడు. నెక్స్ట్ నెక్స్ట్ పోయి చూడండి, థర్డ్ పోయో. తిక్కన్న పోతన్న తిక్కన్న పోతన్న కవితలో తేనేవై. మరొకసారి, తిక్కన్న పోతన్న కవితలో తేనేవై. త్యాగయ్య అన్నమయ్య గొంతులో రాగమై. తిక్కన్న పోతన్న కవితలో తేనేవై. త్యాగయ్య అన్నమయ్య గొంతులో రాగమై. కూచిపూడే నాట్య భంగిమలో ముద్రవై. కూచిపూడి నాట్య భంగిమలో ముద్రవై. కూచిపూడి నాట్య భంగిమలో ముద్రవై. అమరావతి శిల్ప శోభలతో నిలిచావు. అమరావతి శిల్ప శోభలతో నిలిచావు. మరొకసారి పోయమనండి. నేను చెప్తుంటే కంపల్సరీ పదే పదే చెప్తున్నా ఇదేమో. నేను చెప్తుంటే కంపల్సరీ మీరు రీడింగ్ చేయాలి. ఎందుకో మీకు వెళ్ళలే థర్డ్ క్లాస్ రీడింగ్ అనేది కంపల్సరీ రావాలి. అందుకని నేను చెప్తుంటే మీరు అన్నారు అనుకోండి, ఈజీగా రీడింగ్ వస్తుంది. రీడింగ్ వస్తే ఆటోమేటిక్గా రైటింగ్ కూడా వస్తుంది. ఓకేనా? మరొకసారి చూడండి, తిక్కన్న పోతన్న కవితలో తేనెవై, త్యాగయ్య అన్నమయ్య గొంతులో రాగమై, కూచిపూడి నాట్య భంగిమలో ముద్రవై, అమరావతి శిల్ప శోభలతో నిలిచావు. మరొకసారి చూడండి, తిక్కన్న పోతన్న. ఇప్పుడు సపోజ్ మనకి ఎవరు వేమన తెలుసు, వినతగు ఎవ్వరు చెప్పినా వినంతన వేగపడక వివరింపదగు కనికల్ల నిజము తెలిసిన మనుషుడు ఏ పోని ఇటుపల్లడో మైలవుమతి. ఇవన్నీ మనకు తెలిసి పోయాము. ఇట్లాంటి కవితలలో కూడా తేనెవై అంటే పెరిసావు. తేనె ఏ విధంగా ఉంటుంది? తీయగా ఉంటుందా? ఉప్పుగా ఉంటుందా? చేదుగా ఉంటుందా? తీయ ఉంటుందా? తీయగా ఉంటుంది కదా. అంటే అట్లాంటి తీయమైన మధురమైన స్మృతుల్లో కూడా నువ్వు కలిసిపోయావు. నువ్వంటే ఎవరు? మీరా లేక నేనా? ఎవరు కలిసిపోయారు? ఎవరు? మన యొక్క ఆంధ్రమాత కలిసిపోయింది అన్నట్టు. అంత తీయనైన మధురమైన భాషలో కూడా నువ్వు కలిసిపోయావు తల్లి. నెక్స్ట్, త్యాగయ్య అన్నమయ్య గొంతులో రాగమై. గొంతు అంటే ఏంటిది? కంఠం, స్వరాలు అంటే పాడడం అన్నట్టు. పాడడం గురించి, పాటల గురించి మనకి ఎవరి గురించి తెలుసు చెప్పండి? సినిమాలలో పాటలు పాడతారు చూడండి. ఎవరు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కానీ, సునీత చిత్ర, వీళ్ళందరూ లేఖ గారు, వీళ్ళందరూ పాటలు పాడతారు కదా. వాళ్ళు పాడుతుంటే మనకి ఏమనిపిస్తాయి? వినాలనిపిస్తుందా? లేకుంటే అప్ప చిరాగ్గా పాడుతుంటే అనిపిస్తుందా? ఎందుకు వినాలనిపిస్తుంది? ఎందుకు? వాళ్ళు మంచిగా మధురంగా మా పాడతారు, మనం వింటుంటే వినాలనిపిస్తుంది కాబట్టి ఆ విధంగానే వింటాం. ఆ సమయంలో మన మమ్మీ వాళ్ళు కానీ ఎవరైనా ఫోన్ వేస్తుందని ఏదైనా పని కానీ తీసుకురా, ఆ వాటర్
అంత బాగుండే కదా ఆ విధంగా అందులో కూడా నువ్వు నిలిచిపోయావు నువ్వు నిలిచిపోయావు అంటే ఎవరు ఆంద్రమాత నిలిచిపోయింది అన్నట్టు ఓకేనా ఏంటి మనకు చెప్పుకోయని చూడండి తాడిపోయా ఇక్కన్న పోతన్న కవితలో దేనివై త్యాగయ్య అన్నమయ్య గుంతులో రాగమై కూచిపూడి నాట్య భంగిమలో ముద్రవై అమరావతి శిల్ప శోభలతో నిలిచావు నిలిచావు అంటే నిలిచిపోయావు ఉండిపోయావు అన్నట్టు ఓకేనా ఒకసారి మన మీనింగ్స్ చూడండి మాత అమ్మ తల్లి జే జేలు నమస్కారాలు